అసలు ఇల్లు అదిగో వింటున్నావా ఇల్లు ఖాళీ అంటే పోనీ ఇంకొక అద్దెంటో ఉంటాం గానీ గడిచే పని లేదు అన్ని నాశనమే మొత్తం పరిపాలన అంతా బాగోల అది మరి ఎట్లా ఓట్లేసామంటావు ఒకసారి చూడమన్నాడు వేసాం అందరికన్నా కరెంట్ బిల్లు అన్నా కరెంట్ బిల్లు చూస్తే ఎంత కట్టమంటున్నాడు ఉంటాంగి లేదు కరెంట్ లేదు రేత్రి పొడు పిల్లలకి ఎగ్జామ్ వచ్చి పడుకుంటే పిల్లలు నిద్రపోట్ల మేము పొలం వెళ్ళొచ్చి పొద్దుగూకులు పనిచేసి వచ్చి పడుకుంటే ఉన్నా దోమలో కరెంట్ లేదు మా పరిస్థితి దీనంగా ఉంది మరి ఆ రోజున ఆయన ఇంటింటికి తిరిగి నాకు ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆ బాధ్యత లేదన్న ఆయనకి ఆ బాధ్యత లేదని మమ్మల్ని అడగాడు సార్ మీరు మీరు ఆయన అడగాలి వేసాము వేసాము తలకొట్టలు తిట్టుకున్నాం అన్ని అన్ని బాగా చేసాం ఇప్పుడు రైతులకు అనేది అసలు ఒడ్డు రేటు లేదు మొక్కదనలు ఏమన్నా మొన్నటిదాకా బాగుండే మళ్ళీ ఇప్పుడు తగ్గించేశారు దళారి రైతు ఆల్దైపోయింది ఇటు చూస్తే ప్రభుత్వం ఇట్టుంది మాకేమైనా కూరగాయలకి రేటు లేవు రైతులు ఏమైనా మేము కౌలు రైతులు కౌలు రైతులకు డబ్బులు ఎత్తా ఉన్నారు ఒక్క రూపాయిలా మరి వేల కోట్ల రూపాయలు నేను అప్పులు చేసిన పథకాలు ఇస్తున్నా మళ్ళీ అమ్మఒడి అన్నాడు పిల్లలకి ఇంతవరకు రెండు సార్లు వేసాడు ఇంతవరకు ఒక్క రూపాయిలా వేయలా అదే అంటే ఇన్కమ్ ఉందా రాష్ట్రానికి ఇన్కమ్ ఉందా అవన్నీ మాకు తెలియదు లేదు రైతులు ఏమో మాకు ఇళ్ల స్థలం మాత్రం ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు ఇచ్చి ఇల్లు కట్టుకోండి అంటున్నాడు ఆ మొక్కదనలో కొద్దిగా పన్ని కౌలుకి వేసుకున్నాము అప్పులు తెచ్చుకుని ఆ అప్పులు ఆర్చుకుని ఆ కండి అవన్నీ ఆ డబ్బులు తెచ్చుకుని ముందు ఇల్లు కట్టండి అంటున్నాడు తీసేసుకోమని చెప్పాము భారతీయ సిమెంట్ చూస్తే 330 అంట ఇసుకు చూస్తే తక్కువ 20 వేలు అంట ఇనుం చూస్తే ఏమన్నా 90 వేలు అంట మరి మేము ఎట్ట బతకాలి సార్ మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని చూసి కూడా ఆయన హామీ ఎలా ఇచ్చాడు నేను కట్టిస్తాను ముందు ఇచ్చిన మాట వాస్తవే చేయలేకపోతున్నాడు పరిపాలన అదేమంటే ఇప్పుడు మేము మాట్లాడేందుకు మాబట్టేవాళ్ళం పెద్ద పెద్ద వాళ్ళు ఆపేస్తున్నారు కూడా ఆల్రెడీ ఇప్పుడు కూడా ఆపేస్తారు నువ్వు బలవంతం చేసావుతున్నా ఏమండి ఎప్పుడైనా సాగు అనేది ఒక రోజు ఉంది ఇవాళ తెస్తే రేపు రెండు మరి ఏంది ఎవరికైనా సాగు అనేది ఉందిగా ఆయనకైనా ఉంది మనకైనా ఉంది తప్పేగా తప్పు కాబట్టి ఇప్పుడు సంక్రాంతి ఇస్తున్నాడు ప్రతిదీ తెనాలి వెళ్ళాలంటే భయం వేస్తుందండి మాకు తెనాలి వెళ్ళి కూరగాయలు వేసుకుని మార్కెట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఎవడన్నా కలిపి తగాద పెట్టుకుని కొడుతున్నారు అట్ అయిపోయింది మా పరిస్థితి సార్ 3 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు ఒక అవకాశం అన్నారు ఈరోజు ఏంటి సార్ పరిస్థితి ఈ సామాన్యుల పరిస్థితి పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ ఇబ్బందులు పడుతున్నారు కదా లేదా ఖచ్చితంగానండి ఇబ్బందులు పడుతున్నారు ఒక ఛాన్స్ అని అడిగారు కానీ ఏదో బిలో పావర్టీ లేని వాళ్ళు ఏదో ఉద్ధరిస్తాడు చేస్తాడు అని చెప్పి అనుకున్నారు కానీ ఇంత విధంగా ప్రైస్ హైక్ అవుతుంది మాత్రం ఎవడు ఊహించలే ఉండాలి ఖచ్చితంగా ప్రజలకే ఆయన ఏంటంటే మేము అనుకుంటుంది ఏంటంటే ఓట్ బ్యాంకింగ్ పెంచుకుంటానికి చేస్తున్నాడేమో అనుకుంటున్నాం ఈ పథకం అంతేగా మరి అది ఉంటే మరి ఈ పథకాలు ఉచిత పథకాలు వెళ్ళవు కదా ఎవడైనా కానీ సోమరిపోతం చేయకూడదండి కష్టపడాలి అతనికి 1 రూపాయి రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి 1 ఆదాయం కావాలి తద్వారా స్టేట్ అనేది డెవలప్ అవుద్ది ఇవాళ చూడండి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి రోడ్స్ తీసుకోండి ఒకటి ఉందా రోడ్డు సరైన రోడ్డు పోలవరం ఏమైనా కంప్లీట్ అవుతుందా అట్లా ఏదైనా కానీ డెవలప్మెంట్ అనేది నాకు తెలిసి అయితే లేదండి మరి అంటే కేవలం నేను డబ్బులు తెస్తాను అప్పులు తెస్తాను తాకట్లు పెడతానంటే రేపు భవిష్యత్తు మీద భారం పడతాను ఎందుకు పడదండి ఖచ్చితంగా పడదు ఆల్రెడీ ఇప్పుడు 4-6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అయింది ఇంకో 4 లక్షల కోట్లు అవుద్ది ఇంకో 2 ఏళ్ళకి దానివలన చివరికి అంటిమంగా ఏమి ఏ ప్రభుత్వ అధికారి ఏ ప్రభుత్వ ప్రజాప్రతినిధి జేబులో తీసుకొని ఇవ్వడు కదండి అల్టిమేట్గా ఎవరు సఫర్ అవుతారు ప్రజలే ప్రజలు కట్టాల్సిందే తిట్టుకుంటా కట్టడమేనండి పైకి తిట్టడము లోపల కట్టుకుంటాం ఎదురు తిరిగితేనేమో కేసులు పెట్టడం ఇది ఓట్లేశారు నమ్మటం తప్పు లేదండి ప్రజలతో తప్పు లేదు పరిపాలకులదే తప్పు మోసం చేయడం అనేది
అది ఆలోచించే వాళ్ళు అయితే కంట్రోల్ లో ఉండాలి కదండి ఇప్పుడు ఈ పదకాలన్నిటి నేను మరి ఆ రోజు ఆయన అన్నాడు బాదుడే బాదుడు కొద్దిగా పెట్రోల్ దగ్గర అన్నాడు మరి ఈ రోజు డీజిల్ పెట్రోల్ పరిస్థితి ఇప్పుడు ప్రజలే అంటున్నారు బాదుడే బాదుడని రివర్సల్ ఆయనకి బాదుడే బాదుడని రివర్సల్ అంటున్నారు ప్రజలు అంటున్నారు మేము ఇట్లా ఊహించలేదు ఏదో గవర్నమెంట్ స్టేట్ డెవలప్ చేస్తాడు అని చెప్పి మంచి యువకుడు ఆలోచన ఎక్కువ ఉంటుంది యాక్టివ్గా పనిచేస్తాడు అనుకున్నారు కానీ ఈ విధంగా తయారవుద్దానంటే మాత్రం ఎవరు నాకు తెలిసి అయితే కనీసం 151 రాకపోయినా ఇన్ని అయితే వచ్చిండేవి కదా మరి ఈసారి 175 గెలుస్తా అంటున్నారు సార్ ఆయన చెప్పుకోవచ్చండి ఇప్పుడు ఎవరైనా చెప్పుకోవచ్చు 175కి 200 అని చెప్పుకోవచ్చు అక్కడ రావద్దండి 175 ఆలోచిస్తారు ఖచ్చితంగా ఆలోచిస్తారండి ప్రజలు ఎప్పుడు అమాయకులు గారండి ప్రజల్ని మోసం చేసినోడే అమాయకుడు అవుతాడు చివరికి సార్ ఒక్క చివరగా ఈ రోజు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా సార్ ఒక ఏం జరగలేదండి ఏం లేదు ఒక ఐటీ పరిశ్రమ లేదు ఒక పరిశ్రమ లేదు అభివృద్ధి మూడుకి వికేంద్రీకరణ అనేది ఖచ్చితమే కానండి ఆల్రెడీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యి అందరికీ ఇదైన సైకలాజికల్గా వాళ్ళు ఇదైన తర్వాత మళ్ళీ మూడు రాజధానులు అంటే అటొప్పుకుంటారండి మరి ఎందుకు సార్ ఈ మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు దాన్ని మనం చెప్పకూడదు దాన్ని మనం చెప్పకూడదండి ఒక వర్గం మీద యాంటీ అంటే అన్ని వర్గాలు కలిసేస్తేనే కదా సార్ 150 ఏంది కానీ వాళ్ళకి తెలియదు కదండి వేసేటప్పుడు ఓట్లు వేసేటప్పుడు తెలియదు వాళ్ళకి టార్గెట్ మనల్నే టార్గెట్ చేస్తారని తెలియదు అది ఇప్పుడుగానే ఆలోచిస్తున్నారంటారా నాకు తెలిసి కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల ఆగింది కానండి లేకపోతే ఆయన పరి అయితే ఇప్పటికీ వికేంద్రీకరణ అయిపోయేదేమో కోర్టు సార్ వికేంద్రీకరణ బాగానే ఉంది పేరు చెప్పుకోవడానికి బాగుంది మరి అందుకు తగ్గ ఇన్కమ్ ఉందంటారా మన రాష్ట్రంలో లేదండి ఖచ్చితంగా లేదు నిధులు లేకుండా ఏం చేద్దామని పైకి ఏం చేస్తారు మరి ఇప్పటికే తాకట్లు పెడుతున్నాను ఆస్తులు అమ్మేస్తున్నాను అంటున్నారు అంటున్నాడు సార్ భవిష్యత్తు ఏంటి ఇక ఏముందండి అమ్మడానికి ఏమి ఉండదు అన్ని ప్రైవేట్ పరం ఇప్పుడు ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి అక్కడ ఉన్న విశాఖ ఉక్కు వాటి పరిస్థితి ఏంటి సార్ ఇక అంతే మరి దాని విషయంలో ఈయన కొంచెం వద్దు చేయొద్దు అని చెప్పినట్టున్నాడు అదేదో కొంచెం పెండింగ్లో పడింది మరి అది ఎందుకు పడిందో నాకైతే పోతుంది అంత ఆశాజనకంగా అయితే లేదండి నా దృష్టిలో అయితే అంత డెవలప్ ప్రజల ఇబ్బందుల్లో ఉన్నారు ఏదో ఆ పథకాల వలన పొందిన వాళ్ళు ప్రయోజనం పొందిన వాళ్ళు తాత్కాలికంగా ప్రయోజనం పొందొచ్చేమో కానీ ఆర్థికంగా మాత్రం చాలా వెనక్కి వెళ్ళిపోయిందండి స్టేట్ అయితే మూడేళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు ఒక కామన్ మెన్ గా మీ పరిస్థితి ఏంటి ఈ రోజున ఎలా ఉన్నారు ఏంటి రూపాయి మిగులుతుందా ఏం లేదండి ఎలా మరి ఎట్లా సాయంత్రానికి పెళ్ళం పెట్టడం చూసుకోవాలిగా వెళ్ళి అవును చూసుకోవాలి మరి ధరలు పెరిగినాయి నిత్యావసరాలు పెరిగినాయి రూపాయి ఆదాయం వస్తుందా అది మాట్లాడే పని లేదు 500 సంపాదిస్తున్నాం 500 లోటు ఉందట్లా ఆ నూనెకే వెళ్ళిపోతుంది మరి ఆయన అన్నాడు కదా నేను పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తా నాకు ఒక అవకాశం ఉంది నాకు ఒక ఛాన్స్ ఉంది అన్నాడుగా అన్నారు అంటే నమ్మడం మనం తప్పంటావా అంతేగా మరి నువ్వేమనుకున్నావు అసలు ఎట్లా ఉంటుంది అనుకున్నావు పరిపాలన బాగుండేది అనుకున్నాం వాళ్ళ నాన్న గారు లాగా చేస్తారేమో అనుకున్నాం అది లేదు ఈ దగ్గర అది ఏందో ఈ మొత్తం వాలంటీర్ లేనిది అది ఇది ఆ ఆటో లేనిది బియ్యం తీసుకోలేరా మొత్తం డబ్బు మొత్తం పాటు చేసి చేస్తే ఎట్ట మన మీద చేస్తే భారాలు ఈ మొత్తం నూనె ఈ ధర లేదు జనాల్లో మనం డబ్బులు కడుతున్నాం రూపాయి ఇచ్చి 5 రూపాయలు లాక్కుంటున్నాడు అనే ఆలోచన అసలు పార్టీ వాళ్ళకి ఆలోచన అనేది ఉండదండి వాళ్ళది వాళ్ళదే ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఏమైనా ఉంటే అది అప్పుడు సావాల్సిందే ప్రజలు పడుతున్నారు బాగా ఇబ్బంది దాంట్లో సమస్య లేదు బాబాయ్ మూడేళ్ళు అవుతుంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఒక ఛాన్స్ అన్నాడు ఈ ధరలు పెరిగిపోతున్నాయి నిత్యావసరాలు ఇబ్బందులు ఉన్నాయి ఒక సామాన్యుడు ఏమనుకున్నావు ధరలు పెరిగిపోయినాయి కూలీ రెట్టింపు అయింది పిండి కట్టలేమో ఇంతవరకు తక్కువకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొనలేకపోతున్నాం కూలి పెరిగిపోయింది 6 నెలల నాడు కరెంట్ మాది కరెంట్ స్తంభం 6 నెలలు అయింది పడిపోయి ఇంతవరకు ఎవరితో చెప్పుకున్న దాన్ని ఆలోచించిన వాళ్ళు లేడు ఇప్పుడు రెండు సార్లు ఇంజన్ పెట్టాను రైతు భరోసా పథకాలు రైతుల కోసం వస్తున్నాను రైతు రాజ్యం సైజులో చేసిన వాళ్ళు లేడు మీరు పోయి ఆడుకోండి ఆడు చెప్పుకోండి అంటున్నారు ఏం చెప్పారు ఇప్పుడు ఈ రోజున పిండి కట్ట ధర పెరిగింది కూలీలు పెరిగినాయి మరి రైతుకు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు రావట్లేదు కొనేవాళ్ళే లేక ఒడ్డు కొనేవాళ్ళు లేడు ఇప్పుడు ఇక పని పడి ఏడుస్తున్నాయి ఒడ్డు నేను ప్రతిదీ నేను విన్నాను నేను ఉన్నాను పని ఇంటింటికి తిరిగాడు అప్పుడు ఆయన తిరిగితే తరగచ్చు తిరిగితే చేసేదేదు చేసిన నాదులు లేడు దాన్ని పట్టించుకున్నాడు మీరు పోయి ఆడ చెప్పుకోండి ఆడ అడగండి అంటున్నారు అప్పుడు అడిగాడు ఒక ఛాన్స్ అడిగాడు అప్పుడు ఆయన మరి ఇంటింటికి తిరిగినప్పుడు బాధ్యత లేదు ఆయనకి లేనట్టుగానే ఉంది వచ్చేవాళ్ళు చెప్పటం
వచ్చేవాళ్ళు అట్టా చెబుతున్నారు, మాకేం సంబంధం లేదు, మీరు పోయి చెప్పుకోండి. రైతుల పరిస్థితి ఏంటి బాబా ఇప్పుడు, ఎట్లా ఉంది అసలు రైతుల పరిస్థితి? అర్ధాన్నంగా ఉంది, ఏమీ లేదు. మరి పోనీ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా, పరిశ్రమలు కంపెనీలు ఏమైనా ఉద్యోగాలు ఏమున్నాయండి? ఉద్యోగాలు ప్రైవేట్ అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు తీసేస్తున్నారు. డెవలప్మెంట్ పోనీ డెవలప్ అసలు రోడ్డు పట్టించుకున్నోడే లేడు. మరి దేనికి వేసామంటావు ఓటు? మరి ఎందుకు వేసామంటే అవి చేస్తాను ఇవి చేస్తాను, మొన్న ఇల్లు కట్టిస్తాను ఊరికి నేను అన్నాడు. ఇప్పుడు మీరు కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే తీసుకుంటాను అంటున్నాడు. మరి అప్పుడు ఆ రోజున మీరు నేనే కట్టిస్తాను, మీరు ఎట్లా అయినా సరే అని చెప్పి అన్నాడు. ఈరోజు 180,000 కట్టుకోమంటున్నాడు. అసలు అంత అంత తక్కువ ధరతో కట్టుకునేలాగా ఉంది? అన్నీ పెరిగిపోయినాయి. టన్ను 100,000 రూపాయలు అమ్ముతుంది ఈయన. నాలుగు వందల సిమెంట్ కడతాం. ఏం కడతాం అంటే మరి పరిస్థితి లేక వద్దని అనుకుంటున్నాం. మరి ఇన్ని హామీలు అవసరం బాబాయ్? మనకి రాష్ట్రానికి ఆదాయం ఉందా? ఏం లేదు, దండకే ఉండకుండా ఇంకా గోతులు దిగుతున్నాం. ఆలోచన ఉందా ప్రజల్లో? ఉందంట ఆలోచన లేదు. ఏం చేస్తాం మరి? మళ్ళీ 175కి 175కి గెలవండి అంటున్నాడు ఆయన. అంటే డబ్బులు ఇస్తున్నాడు, డబ్బుల కోసమే. డబ్బులు కోసం ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్దా? మరి కొంతమందికి అవసరం, అది తీసుకోక ఏం చేస్తారు? ఎవరి దగ్గర నుంచి మళ్ళీ అది వసూలు చేస్తుంది? మన దగ్గర నుంచే, రైతు దగ్గర నుంచే. మరి అది ఆలోచించారు? ఆలోచించింది అన్ని రావు. ఆలోచించే ముందు నాకు జేబులో పడుతున్నాయి డబ్బులు. అది అంతేగాని ఎంత పోతుంది అనేది లెక్కలేదు. వస్తే చాలు, 5 రూపాయలు పోయిన పర్వాలేదు. ఇప్పుడు కూడా కనీసం ఈ మహిళలు వాళ్ళు ఓట్లేసారు, సంపూర్ణ మద్యపానం దశల వారీగా అన్నాడు. మరి ఎక్కడ మద్యపానం తీసేలేదు బాబాయ్? తీసేస్తే ఇంకా ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయండి. అయినా కూడా ఆలోచించారా? ఆలోచించే పనే లేదు ఇక.